నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల నుండి అమ్రాద్, ముత్తపల్లి, ఓడపల్లి, మదనపల్లి గ్రామాల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంటలు కోసి 15 రోజులు గడిచినా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని తెలిపారు. రైతులను దళారులు దోచుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్రాది గ్రామంలో అఖిల భారత రైతు కృషి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాస్తారోకు చేయడం జరిగింది. మొన్ననే ఎంఆర్ఓ గారికి మా సంఘం ద్వారా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నెల రోజులు గడుస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మాత్రం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా రైతులకు కడత పేరుతో 2, 3, 4, 5 కిలోలు తీయకుండా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అధికారులను చూస్తున్నాం. వెంటనే అమరావతి సొసైటీ సెక్రటరీ చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ స్పందించి ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులను హెచ్చరిస్తున్నాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అమరావతి గ్రామంలో అఖిల భారత రైతు కృషి సంఘం